हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल दिस इज महेश चिट्टगोंड अच्छे सड़न ऐसी ट्रिप प्लान वा फ्रेंड्स अंदर अटे अंदर फोर मेंबर्स वा नाइट हैदराबाद स्टार्ट अरकुदाको प्लान स्टार्ट अच्छे अरकु कंटे मुझे मैं वैजाग् इपू प्रेजेंट आरके ब्रिज दच्चा अदे राधाकृष्ण ब्रिज अटर कदा अच्छा अच्छे दीन कंटे मुझे मैं नाइट वैजाग् रीचर के 8 अयिंदि नाइट वी रूम दूसक आ रूम व्यू अंत चूस रही तरह आरके बीच चूसक आरके बीच चूसकोनी नैक्स्ट इंको प्लेस अड़कते मूवेज नाइट मैं स्टे चयबे रूम एसी विद बेड टीवी वाश्रूम बटल पेकोनी लाकर् चलो इधर ओवराल रूम अच्छे बहुत स्पेसियस नीट पर्वे इदंत आरके बीच अन्ट मैं रूम फ्रेशअप चेकअट वा आरके बीच दच्चा गटी एंड को इकड़क होना नैक्स्ट प्लेस के अच्छे मूव अब शिपलनाई इदंत आरके बीच कॉर्नर नीचे चला पेद उ अड़ वरुक ईवन टाइम अच्छे बीच अंत चाल बहुत इकड़ कोबरी चेटना सर नीडन आगना इधी आरके बीच इपड़े आरके बीच चूसकोनी इकडी कैलासगिरी टेपल सो टेपल दिल्तना कुछ मेम रूम ला 10 अंके वैजाग् एंड गड्डी को सो आरके बीच दूर टाइम अच्छे स्पेंड चेयले कुछ सब जस्ट चूसकोनी रूम मूड फोटो दिखेपोनासारी बीच रोड आरके बीच रोड एट चूँ चाल नीट मेटीन बीच रोड अंत आरके बीच रोड अंत सो इन मैं कैलासगिरी टेपल दी कैलासगिरी रोपवे उन्मा अगर क्या पैन इक रोपवे उ इटे एंट्री मन को स्टेप्स उन्मा कैलासगिरी स्टेप्स थ्रू आई एक्वच्छ मन रोपवे तस्को आने वेहिकल अट्ला आ रोड ना पैन की वेहिकल पैन इवे स्टेप्स इला स्टेप्स पैन के रोपवे टिकेट कौंटर अन्ट टिकेट कौंटर कलो इध अडल 150 चाइल्ड के 80 रूपी अप अं डन अन्टा की रा सारी टिकेट दीन टाइमिंग दीन कदंत रोपवे टिकेट इलाके रोपवे एंट्री अट इला मन पैन की मल्ला वच्चेवे पोयेवे अंत इदे रोपवे पैन को वाक व्यू चूँ एट बीच अंत I begin to
ఇది యాక్చువల్ గా రోడ్ అన్నమాట ఇల్లనికి పైన్ కిల్లడానికి రోడ్ ఇది కిందికిన 4 కిలోమీటర్స్ ఉంది పైన్ కిల్లడానికి వెహికల్స్ తీసుకొని అయితే ఈ రోప్ వేలో వెళ్తే 150 రూపాయస్ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి రోప్ వేలోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాం లంచ్ బ్రేక్ 1 to 2 క్లోజింగ్ టైం వచ్చే 6 o'clock కనిపిస్తుందా ఇది ఇట్లా వస్తుంది రోప్ వే ఇట్లా పైన్కి వెళ్ళాలి ఇప్పుడు కాలేజ్ గిరి దగ్గరికి దాని వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు కైలాసగిరి పైనకి రాగానే చాలా అద్భుతంగా ఉంది వ్యూ వ్యూ అంతా బాగుంది చాలా ఒకసారి మనం ముందుకెళ్ళైతే చూసాం ఇంకా ఈవినింగ్ టైం అయితే బాగుంటుండొచ్చు కానీ ఎండకు చెమటలు కక్కుతున్నాం ఇదంతా పైన కైలాసగిరి పైనకి వచ్చిన తర్వాత కొండ పైనకి వచ్చిన తర్వాత ఇదంతా వ్యూ అన్నమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైన్ కూడా ఉంటుంది మీకు ట్రైన్ అంటే ఈ సరౌండింగ్ తిరగడానికి ఈ కొండ అంతా తిరిగి చూపించడానికి ట్రైన్ ఉంటుంది అద్భుతంగా ఉంది లేండి కైలాసగిరి కొండ పైనకి వచ్చి మొత్తం తిరిగేసినాం చాలా పెద్దగా ఉంది కొండపైన అయితే మొత్తం చెట్లు పైనకి మొత్తం వైజాగ్ వ్యూ అంతా బీచ్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది పైన కొండపైన ఇట్లా శివుడి పార్వతి ఉంటాయి రెండు పైన కొండపైననే కొండపైనకి రాగానే వ్యూ అయితే వ్యూ పాయింట్స్ ఫొటోస్ దిగడానికి చాలా ఉంటాయి రోప్వే ఎక్కైతే వచ్చినాం మేము పైన మీరు నడుచుకుంటూ మొత్తం తిరగలేరంటే ఇక్కడ గుర్రాలు ఉంటాయన్నమాట హాల్స్ ప్లస్ చిన్నది ట్రైన్ కూడా ఉన్నట్టుంది ఆ ట్రైన్కి కూడా మొత్తం ఈ కొండ అంతా ఒకసారి చుట్టుముట్టేయచ్చు మొత్తం రౌండ్ వేసేయచ్చు మేమైతే మాకు వీలైనంత తిరిగినాం ఎండ ఘోరంగా ఉంది కాబట్టి కొంతవరకు తిరిగి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం ఇది కైలాసగిరి కొండ పైన ఉన్నది మొత్తం వ్యూ అయితే జస్ట్ 5 రూపీస్ ఎంట్రీ టికెట్ కిందనే తీసుకోవాలి అది కూడా ఎంట్రీ టికెట్ తీసుకొని పైనకి వచ్చేసేయాలి వెహికల్ కూడా తీసుకొని రావచ్చు ప్లస్ స్టెప్స్ కూడా ఉన్నాయి రోప్వే కూడా ఉంది ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు కొంచెం తిరిగినాం ఇక్కడ నుంచి మేము ఇంకా కిందికి వెళ్ళిపోతాం మీకైతే కైలాసగిరి అంతా అంటే నేను తిరిగినంత వరకు అయితే మొత్తం చూపించేస్తా చూడండి ఎండ ఉంది కాబట్టి ఎక్కువ తిరగలేకపోతున్నాం ఇట్లా చిన్న చిన్న క్యాంటీన్లు ఉంటాయి మనకు రిలాక్స్ కావచ్చు కూర్చొని డబ్బులు కావచ్చు నార్మల్ ప్రైస్లే ఉంటాయి పైన అమ్ముతురు అని చెప్పి కొంచెం ఎక్కువ అయితే ఏముండవు నార్మల్ రేట్సే ఉంటాయి కానీ కైలాసగిరిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లము కింది నుంచి వచ్చేటప్పుడే మీరు కొంతవరకు క్యాష్ అయితే తెచ్చుకోండి అంటే మన స్నాక్స్ ఏమైనా తినాలన్నా వాటర్ బాటిల్స్కి స్నాక్స్ ఏమైనా తినాలన్నా దానిలోకి అయితే తెచ్చుకోండి ఎందుకంటే యూపీఐ అస్సలు పనిచేయదు పైన చాలా నెట్వర్క్ ఇష్యూ సో మేము ఫేస్ చేసినాం ఆ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేద్దామని చెప్తున్నా కొంచెం క్యాష్ అయితే తెచ్చుకోండి క్యాంటీన్లు ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి కానీ ఈవినింగ్ టైం అయితే బెటర్ వాహ్ ఈ వెదర్కి ఎండకి చచ్చిపోతున్నాం గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అదంతా ట్రైన్ది మేము ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం చాలా టైర్డ్ తిరిగి తిరిగి అలసిపోయినాం పైన చాలా పెద్దగా ఉంటుంది తిరగాలంటే కొండ మొత్తం తిరగవచ్చు బాగుంది మళ్ళీ రోప్ ఎక్కి కిందికి వెళ్ళిపోవడమే ఇవి ట్రైన్ వి ట్రాక్స్ అన్నమాట ట్రైన్ కూడా ఉంటుంది ఎక్కి తిరగనికి ఇది ఒక సైడ్ వ్యూ అన్నమాట ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ఇంకా మనకు మేము ఇందాక వెనకాల సైడ్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది
అటు సైడ్ నుంచి పెద్దగా సిటీ అంతా కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా బాగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి మీరు ఒకసారి, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అయితే కైలాసగిరి మా వల్ల అయినంతవరకు అయితే తిరగడం చాలా పెద్దగా ఉంది. మొత్తం తిరగాలంటే ట్రైన్ అన్నా హార్స్ అన్నా తీసుకొని అయితే తిరగగలుగుతాం. మేము మాతో అయినంతవరకు తిరిగి ఎండకు అస్సలు వీలుగాలే తిరగడం. సో మాతో అయినంత తిరిగి మళ్ళా రోఫేకి కిందికైతే వెళ్తున్నాం. బాగుంది, ప్రశాంతంగా ఉంది, చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. వైజాగ్ సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది, మొత్తం బీచ్ వ్యూ బాగుంది చూడడానికి. ఈవినింగ్ టైం అయితే కొంచెం కూల్గా ఉంటుంది కదా, ఎక్కువసేపు తిరగొచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ ఈ ఎండకైతే ఉండలేము అసలు, రోప్వే పోతుంది. మనది కూడా నెక్స్ట్ ఎక్కి వెళ్ళిపోవడం, ఒక రోప్వేలో 4 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. మనం ఇందులో వెళ్ళిపోదాం, వస్తుంది మనది.